చేశాయి. ఈమె కోసం చెప్పాలి అంటే విన్నవాళ్ళు కొంచెమైనా బాధను దిగమింగాల్సిందే. ఎంతో సాంప్రదాయకరంగా కన్నవాళ్ల దగ్గర పెరిగి పెద్దదయ్యింది. మోడలింగ్ మీద ఇంట్రెస్ట్తో కొద్ది రోజులు మోడల్గా రాణించింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్తో ప్రేమలో పడింది. పెళ్లి కాకముందే కొద్ది రోజులు సహజీవనం చేసింది రేణు. ఆ తర్వాత పెళ్ళయింది. ఆపై ఇద్దరు పిల్లలకి తల్లి కూడా. పిల్లలకు ఊహ వచ్చిన తరువాత ఇద్దరు భార్యాభర్తలు విడిపోయారు. కారణాలు ఏమిటి అన్నది ఎవ్వరూ సరిగ్గా చెప్పడం లేదు. పోనీ రేణు దేశాయిని ఎన్ని విధాలుగా అడుగుదామని మీడియా వాళ్ళు ప్రయత్నించినా ఆమె తన బాధను దిగమింగుతుందే తప్ప విషయాన్ని మాత్రం పెదవి దాటనివ్వటం లేదు. ముఖంపై ఉన్న చిరునవ్వుతో అందరినీ నవ్విస్తుంది తప్ప ఎవ్వరినీ బాధ పెట్టడం లేదు. తనకి తన పిల్లలకి విడాకుల సమయమున భారీ మొత్తం పవన్ అందించినట్టు అప్పట్లో జోరుగా వార్తలు వచ్చినా రేణు మాత్రం అది ఎంత మాత్రం నిజం కాదనే చెబుతోంది. మరి ఆమెకు ఆమె పిల్లలకు ఈ వయసులో తోడుగా ఎవరైనా ఉంటే బాగుండును అనిపించినా ఎవ్వరూ ఆ సాహసానికి దిగే ప్రయత్నాలు చేయటం లేదట. పోనీ ఏంటి విషయం కొంచెం ఏమైనా హింట్ ఇస్తుందా అని చూస్తే ఇప్పట్లో ఆమె ఏమీ చెప్పదట. ఆమె ముసలయ్యే లోపు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు బయట పెడతానని, అప్పటి వరకు ఏమీ చెప్పదలుచుకోలేదని ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె ఇలా వెల్లడించారు. ఏది ఏమైనా రేణు దేశాయికి పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఎంతో అమితమైన ప్రేమ ఇష్టం కనిపిస్తున్నాయి. అందుకని పవన్కి రేణుకి మధ్య జరిగిన ఏ సంఘటనలు కూడా బయట పెట్టడం లేదు. సరికదా, పవన్ కోసం ఏ రోజు చెడుగా మాట్లాడింది లేదు. ఏది ఏమైనా మన రేణు దేశాయ్ లైఫ్ ఇక మీదటనైనా సంతోషంగా పిల్లలతో హ్యాపీగా ఉండాలని కోరుకుందాం.